విద్యా రంగంలో నెలకొన్న సమస్యలను వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించాలని అదే విధంగా విద్యార్థులకు స్కాలర్షిప్లతో పాటు ఫీజు రీయింబర్స్మెంట్ డబ్బులను విడుదల చేయాలని అఖిల భారత విద్యార్థి పరిషత్ నేతలు డిమాండ్ చేశారు. సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ విద్య రాష్ట్రంలో పూర్తిగా కుంటుపడిపోయిందని విద్యా రంగ సమస్యలను పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా విఫలమైందని ఈ సందర్భంగా పేర్కొన్నారు. నగపట్ట తెలంగాణ మార్పు కోసం ఏవైతే తెలంగాణ సంఖ్యలు దింపడం కోసం ఏవైతే తెలంగాణలో విద్యార్థులు మోసపోతున్నారో విద్యార్థులకు జరుగుతున్నటువంటి అన్యాయం మీద ఎందుకనంటే నిన్న మనం చూసుకున్నట్లయితే విద్యారంగ వారోత్సవాలు విద్యార్థి దశ దీక్షోత్సవాలు అని చెప్పేసి ఈ కేసీఆర్ ప్రభుత్వం నిర్వహించడం జరిగింది. దేనికోసం చేస్తామని అడుగుతా ఉన్నాం. ఏదైతే ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు కల్పించినందుక, శిథిలావస్థలో బిల్డింగ్లు కట్టినందుక, రేపమాప కూలిపోతాయి అన్నట్టుగా ఉన్నటువంటి బిల్డింగ్లుగా అధ్వానంగా ప్రభుత్వ పాఠశాలలు భవిష్యత్తులో కొట్టాల కన్నా హీనంగా ఉన్నాయని చెప్తున్నాం. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులకు 5,300 కోట్ల రూపాయలకు పైగా పెండింగ్లో ఉన్నటువంటి ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయాలని, విద్యార్థులకు ఇప్పటికే న్యాయం చేయాలని, ఏదైతే టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ పైన జరిగినటువంటి అన్యాయాన్ని వెంటనే న్యాయం చేయాలని అభ్యర్థులందరికీ, అదేవిధంగా ఇంజనీరింగ్ కళాశాలలో ప్రభుత్వ కళాశాలలో ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు కల్పించాలని, విద్యార్థులకు న్యాయం చేయాలని, విద్యార్థులకు నాణ్యమైనటువంటి భోజనం పెట్టాలని, లేని పక్షంలో రానున్న రోజుల్లో ఏబీవీపీ తరఫున జిల్లా వ్యాప్తంగా తీవ్ర ఉద్యమాలు చేస్తామని ఈ జిల్లా మంత్రి కేటీఆర్ గారిని హెచ్చరిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా మేల్కొండ కేటీఆర్ గారు మీరు గ్రామాలకు వచ్చి ఏదైతే మీరు చెప్పుకుంటున్నారు గొప్పలు, మేము చేసినంత అభివృద్ధి, మేము చేసినంత పాఠశాల అభివృద్ధి ఎవరు చేయాలంటారు? పాఠశాల పరిస్థితులు చూస్తూ ఉంటాయి ఈరోజు శిథిలావస్థలు, బర్ల కొట్టాల కన్నా హీనంగా ఉన్నాయి. ఎప్పుడు కూలిపోతే అని బిక్కు బిక్కు మంటూ విద్యార్థులు చదువుతూ ఉన్నారు. ఇప్పటికైనా మేల్కొని రండి, విద్యార్థుల సమస్యలు పరిష్కరించండి, లేకపోతే రానున్న రోజుల్లో మీరు ఈ సిరిసిల్ల నియోజకవర్గంలో కానివ్వండి, సిరిసిల్ల జిల్లాలో కానివ్వండి, తిరగాలి అని అంటే మమ్మల్ని అరెస్టు చేయకుండా తిరిగే దమ్ము మీకుందని అడుగుతూ ఉన్నాం. ఈరోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నుంచి దగాపడ్డ తెలంగాణలో మార్పు కోసం మరో ఉద్యమం చెప్పేసి ఈరోజు జిల్లా పర్యటన చేయడం జరిగింది. ఈరోజు ఈ యొక్క కేటీఆర్ జిల్లాలో విద్యారంగ సమస్యలు ఎట్లా ఉన్నామంటే గాలికి వదిలేసి ఈరోజు విదేశ పర్యటన చేసుకుంటూ ఈరోజు కాలయాపన చేస్తున్నటువంటి కేటీఆర్ గారు ఈరోజు ఈ యొక్క జిల్లాలో 13 మండలాలుంటే 3 మాత్రమే ఎంఈఓలు ఉన్నారు. ఈరోజు కేటీఆర్ గారిని ఒకటే ప్రశ్నిస్తున్నాం, ఈ యొక్క మండలాలలో ఎంఈఓల సంగతి ఏందని చెప్పేసి మేము అడుగుతున్నాం. నువ్వు ఒక తెలంగాణ మంత్రివి కదా, నువ్వు ఒక తెలంగాణ వేరే వేరే జిల్లాలో నువ్వు కబుర్లు చెప్పుకుంటావు కదా, నా యొక్క జిల్లా సస్యశ్యామలంగా ఉందని చెప్పేసి అంటావు కదా, ఈరోజు రాష్ట్రంలో విద్యార్థులకు రీయింబర్స్మెంట్ ఇవ్వకుండా దొంగ తిరుగుతున్నావు నువ్వు. ఈరోజు నువ్వు ఒక జిల్లాకు వచ్చినావంటే సిరిసిల్ల జిల్లాకు వచ్చినామంటే అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నాయకులను 2 రోజుల ముందు 1 రోజు ముందు ఎందుకు అరెస్ట్ చేస్తున్నావు అని చెప్పేసి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ప్రశ్నిస్తూ ఉంది.